పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు మొదలయ్యాయి. పూజలు చేసి కాంక్రీట్ పనులను ప్రారంభించారు అధికారులు. 2020 జూలైలో వచ్చిన వరదలకు స్పిల్ ఛానల్లో మట్టి పనులు కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. 3 టిఎంసీల నీరు అక్కడ నిలిచింది. నవంబర్ నుండి నీటిని తోడే పనులు కొనసాగాయి. 70 భారీ పంపులతో నీటిని తోడింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. 2.5 టిఎంసీల నీటిని గోదావరిలోకి తోడిపోసింది. ఇప్పుడు అక్కడే మట్టి తవ్వకం కాంక్రీట్ పనులను మొదలుపెట్టింది. స్పిల్ ఛానల్లో మట్టి తవ్వకం అంతర్గత రహదారుల నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. ఇప్పటివరకు 110,033 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగింది. 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను ఈ ఏడాది జూన్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జలవనరుల శాఖ ఏఈఈ పద్మకుమార్, డిఈఏ దామోదరం, మేఘా ఇంజనీరింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మత్తి అలగన్, అసిస్టెంట్ మేనేజర్ చంద్రమోహన్, సీనియర్ ఇంజనీర్ అంకమ్మరావు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈ సీజన్కి 2021 సీజన్లో వరదల తర్వాత ఈ స్పిల్ ఛానల్ కాంక్రీట్ కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేశాము. డ్రైవ్ ప్లేస్ ఎక్కడ ఉంది అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ సీజన్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఉందండి. కంప్లీట్ చేస్తాం. వరదల తర్వాత ఈరోజు పూజ చేసి స్పిల్ ఛానల్లో సీసీ బ్లాక్స్ కాంక్రీట్ స్టార్ట్ చేయడం మొదలైందండి. సో ఈ సీజన్లో మేము ఈ సీసీ బ్లాక్స్ ఏదైతే స్పిల్ ఛానల్లో ఏదైతే బ్యాలెన్స్ క్వాంటిటీ ఉందో అది పూర్తి చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ విధంగా మేము పని చేస్తాం.